నా పార్లమెంట్ హౌస్ లో నేను రవీందర్ నాయక్ మాజీ ఎంపీ మాజీ మంత్రి. పార్లమెంట్ సెషన్ జరుగుతున్న సందర్భంగా నిన్న మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారిని కలిసి తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల మధ్య జరిగేటువంటి యొక్క గంభీరమైన సమస్యలపై, ఈ సమస్యను సృష్టించినటువంటి మరి లోకసభ సభ్యులు హైదరాబాద్ సభ్యులు సోయం బాబురావు గారు ఈ సమస్యల్ని మరి క్రియేట్ చేస్తూ ఈ గిరిజన తెగల మధ్య ఆదివాసీ తెగల మధ్య గొడవలు సృష్టించిన సందర్భాన్ని కేంద్ర మంత్రి హోంమంత్రి గారి దృష్టికి తీసుకురావడం మెమోరాండం సబ్మిట్ చేయడం జరిగింది. అయితే దీంట్లో ముఖ్యమైన విషయం 2009లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు 10 సంవత్సరాలకు పెంచిన 3rd August 2009 బిల్ పాస్ అయింది. తర్వాత 18th January 2010లో అసెంట్ ఇచ్చినారు. కమెంట్స్ ఏమో 25 జనవరి 2010 నుంచి కమెంట్స్ అయి ఈ సంవత్సరం ఎన్నికలు ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు మరి సమాప్తమయ్యే సమయం. ఈ యొక్క రిజర్వేషన్లు సమాప్తమయ్యే సమయంలో మరి తన రాజకీయాల గురించి గిరిజన తెగల్లో బోర్డు కోయలు లంబాడీల మీద మధ్య విభేదాలు సృష్టించి ఈరోజు సోయం బాబురావు ఎంపీ గారు తన రాజకీయ పబ్బకం గడుపుకోవడానికి రేపు పూర్తి అయిపోయే రిజర్వేషన్ల నుంచి లంబాడి తెగను ఎస్టీ జాబితా నుంచి తీసేయాలని చెప్పేసి దుర్మార్గంగా రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నటువంటి ఒక పరిస్థితిని మేము ఈరోజు కేంద్ర హోంమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినాం. అదే రకంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారికి కూడా ఆ మెమోరాండం మరి నిన్ననే సబ్మిట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా సోయం బాబురావు గారికి మేము మనవి చేసేది ఏమంటే, ఇప్పటికైనా తేరుకొని గిరిజనులకు జరిగే అన్యాయము ఇప్పుడు 2020లో అంటే ఈ సంవత్సరం ఎన్నికలో పూర్తి కాబోతున్నటువంటి యొక్క ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ పొడిగించే యొక్క విషయంలో అతను ఫైట్ చేయాలి, కానీ ఈ యొక్క షెడ్యూల్ తెగ నుంచి లంబాడీలను తీసేయాలని చెప్పి ఢిల్లీలో 9వ తేదీ పెడుతున్నటువంటి యొక్క కార్యక్రమం అయితే ఉందో అది రాజ్యాంగాన్ని ధిక్కరించడమే అవుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో రావాల్సినటువంటి యొక్క పెంచవలసినటువంటి గిరిజనుల రిజర్వేషన్లను హైకోర్టు డైరెక్షన్ ఇచ్చినా, అదేవిధంగా మరి కేంద్ర ప్రభుత్వం క్లారిఫై చేసినా కూడా ఆ రిజర్వేషన్లు పెంచకుండా ఏదైతే తాత్సారం చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, దాని మీద మరి ఈ యొక్క మన ఎంపీ బాబురావు గారు మరి దాని గురించి ప్రయత్నం చేయాలా, దాని గురించి ఫైట్ చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అదే రకంగా గిరిజన ప్రాంతాల్లో అనేక మంది వందలాది మంది అనేక రోగాల బారిన పడి చనిపోతున్నటువంటి యొక్క పౌష్టికాహారం లేక మంచినీళ్ళు లేక వైద్య సదుపాయం లేక చనిపోతున్నటువంటి యొక్క గిరిజనులను ఆదుకోవడానికి, అదే రకంగా 170 ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్ను మరి అదేవిధంగా 2006 ఎఫ్ఆర్ఏ చట్టాన్ని అమలు చేయడానికి సోయం బాబురావు గారు మరి ఇక్కడ పార్లమెంట్లో మాట్లాడాలి, మరి అక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో ఫైట్ చేసి ఈ సమస్యల్ని పరిష్కరించే దిశగా ఆయన పనిచేయాలని, కేవలం ఏదో లంబాడి తెగ మీద మరి ద్వేషం పెంచుకొని వాళ్ళని ఎస్సీ తెగ నుంచి తీసేయమని చెప్పడం ఇది నిజంగా చాలా దుర్మార్గం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మరి వెంటనే మరి హోంమంత్రి గారు బాబురావును నియంత్రించాలని, ఈ ఎంపీ బాబురావు గారు మరి మన ప్రధాని మోదీ గారు ఏమంటారు, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్, కానీ సోయం బాబురావు గారు మరి బీజేపీ పార్టీలో ఉన్నాడు, మరి మా లంబాడి తెగ యొక్క విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాడు, కాబట్టి వెంటనే అతన్ని అరికట్టాలని చెప్పేసి నిన్న మేము హోంమంత్రి గారిని కలవడం జరిగింది, చెప్పడం జరిగింది. వారు పాజిటివ్ గా స్పందించినారు. ఏదైతే ఇక్కడ 9వ తేదీన తను ఇక్కడ ఢిల్లీలో ఏదైతే ధర్నా అంటున్నారో పేద గిరిజనులని వాళ్ళని అక్కడ వాళ్ళ సమస్యల్ని పరిష్కరించకుండా తన కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా పార్లమెంట్ లో మాట్లాడకుండా ఈ బాబురావు అనే అతను మరి ఎంపీగా ఎలక్ట్ అయ్యి
మరి ఈ కులాల తెగల మధ్య ఈ విధంగా ద్వేషం పెంచడం మంచిది కాదని చెప్పేసి వారికి సలహానిస్తున్నా. అదే రకంగా తను ఇక్కడ జరపబోయే కార్యక్రమం ఏదైతే ఉందో అక్కడ దీన్ని అక్కడ పేదల్ని విశ్వరంజం చేసి ఆ యొక్క కార్యక్రమం జరపదాన్ని పెట్టినారు. దీనికి మేము దీటుగా హైదరాబాద్ లో మరి తెలంగాణలో లంబాడోళ్ల తడక కార్యక్రమంతో 8 డిసెంబర్ లో ఆదివారం రోజున మేము అక్కడ 10 లక్షల మందితో హైదరాబాద్ లో కూడా మా స్ట్రెంత్ చూపించబోతున్నాం. ఎందుకు అంటే లంబాడీలు 40 లక్షల మంది తెలంగాణలో ఉన్నారు. గోండు కోయలు కేవలం 10 లక్షల మంది మాత్రమే. అయితే 10 లక్షల మంది గోండులు ఈ రోజు 6 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, అనేక మంది వందలాది మంది వేలాది మంది జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంపీపీలు సర్పంచులు వార్డ్ మెంబర్లుగా ఉన్నారు. కానీ 40 లక్షల మంది జనాభా ఉన్నటువంటి యొక్క వాళ్ళని అక్కడ వాళ్ళ సమస్యల్ని పరిష్కరించకుండా తన కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా పార్లమెంట్ లో మాట్లాడకుండా ఈ బాబురావు అనే అతను మరి ఎంపీగా ఎలక్ట్ అయ్యి మరి ఈ కులాల తెగల మధ్య ఈ విధంగా ద్వేషం పెంచడం మంచిది కాదని చెప్పేసి వారికి సలహానిస్తున్నా. అదే రకంగా తను ఇక్కడ జరపబోయే కార్యక్రమం ఏదైతే ఉందో అక్కడ దీన్ని అక్కడ పేదల్ని విశ్వరంజం చేసి ఆ యొక్క కార్యక్రమం జరపదాన్ని పెట్టినారు. దీనికి మేము దీటుగా హైదరాబాద్ లో మరి తెలంగాణలో లంబాడోళ్ల తడక కార్యక్రమంతో 8 డిసెంబర్ లో ఆదివారం రోజున మేము అక్కడ 10 లక్షల మందితో హైదరాబాద్ లో కూడా మా స్ట్రెంత్ చూపించబోతున్నాం. ఎందుకు అంటే లంబాడీలు 40 లక్షల మంది తెలంగాణలో ఉన్నారు. గోండు కోయలు కేవలం 10 లక్షల మంది మాత్రమే. అయితే 10 లక్షల మంది గోండులు ఈ రోజు 6 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, అనేక మంది వందలాది మంది వేలాది మంది జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంపీపీలు సర్పంచులు వార్డ్ మెంబర్లుగా ఉన్నారు. కానీ 40 లక్షల మంది జనాభా ఉన్నటువంటి యొక్క లంబాడీలు 8% జనాభా కలిగినటువంటి గిరిజనులలో 8% రిజర్వేషన్లు కలిగినటువంటి యొక్క లంబాడీలు కేవలం 6 ఎమ్మెల్యేలు, ఒక మంత్రి, ఒక ఎంపీ మాత్రమే ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు ఎంతమంది అయితే జడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు ఉన్నారో అంతే మంది లంబాడీలు ఉన్నారు. మరి వాళ్లకు ఎక్కువ మా యొక్క జనసంఖ్య వల్ల వచ్చినటువంటి రిజర్వేషన్ వాళ్లకున్న 2%, మాకున్నది 8, 2 కలిపితే 10%. 10% వాళ్ళు 50% వాళ్ళు పంచుకుంటున్నారు. ఇది వీళ్ళంతా వీళ్ళు దీన్ని తెలుసుకోవాలా. అదే రకంగా రాజ్యాంగంలో ఆదివాసులు అంటే 744 తెగలు మొత్తం దేశంలో. అదే రకంగా ఏది గోండు కోయ లంబాడి తెగ అటువంటి వాళ్ళు మరి 744 తెగలు దేశంలో. అదేవిధంగా సమైక్యాంధ్రలు 33 తెగలు ఆదివాసులు. అదే రకంగా తెలంగాణలో మిగిలిన 13 తెగలు. ఆ 13 తెగలు లంబాడి, గోండు, కోయ మరి ఈ విధంగా చెంచు, ఎరుకల వాళ్ళు ఉన్నారు. దీన్ని గుర్తించాలని చెప్పేసి ఆదివాసులు అంటే అందరూ ఆదివాసులే, కేవలం గోండు కోయలే ఆదివాసులు కాదు, దీన్ని అర్థం చేసుకోవాలా. ఈ యొక్క రాజ్యాంగాన్ని ధిక్కరించవద్దు, రాజ్యాంగం గురించి వ్యతిరేకంగా మాట్లాడవద్దు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం, ఇందులో అందరూ సమానమే, అందరికీ న్యాయం జరగాల, అందరికీ మరి అభివృద్ధి జరగాలనే ఒక పట్టుదలతో మహాత్మా గాంధీ గారు మనకు రాష్ట్రంలో రాజ్యాంగాన్ని మనకు స్వరాజ్యాన్ని ఇచ్చినాడు. దీన్ని అర్థం చేసుకోవాలని బాబురావు గారు దీన్ని ఈ విషయంలో మనకు రావాల్సిన మన పెంచవలసినటువంటి 10 సంవత్సరాల రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలకు పెంచవలసిన 10 సంవత్సరాల రిజర్వేషన్ ఈ సంవత్సరంతో అయిపోతుంది. దీన్ని పెంచే దిశగా దీన్ని పెంచడానికి పార్లమెంట్ లో మాట్లాడి ఈ బిల్లును పాస్ చేయించాలని చెప్పేసి వారికి పని చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, వెరీ కైండ్.